हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल साई पिक तेलुगु। मन चैनल लो ओक न्यू व्लॉग सीरीज अयिते स्टार्ट चेद्दामनि अयिते अनुकुंटुन्ना। व्लॉग रूट मैप अयिते एला उंदि ई व्लॉग सीरीज अयिते फस्ट अयिते वैजाग् नुंचि अयिते स्टार्ट अवुतुंदि। वैजाग् नुंचि स्टार्ट अयिक हैदराबाद अयिते रीच अवुतुंदि। हैदराबाद रीच अयिन तर्वात बెంగళూరులో రీచ్ అవుతుంది। బెంగళూరు రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే లాంగ్ డిస్టెన్స్ అన్నమాట ముంబై రీచ్ అవుతుంది। ముంబై రీచ్ అయ్యాక ఢిల్లీతో లాస్ట్ స్టాప్ అయితే ఉంటుందన్నమాట। మన ఛానల్లో వ్లాగ్స్ అయితే ఏం రావట్లేదు అనమాట, జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ। మీరు కూడా ఇలాగ ట్రావెల్ రూట్ మ్యాప్ యానిమేషన్ అయితే ఎలా తయారు చేయొచ్చో మొబైల్ ఫోన్లో ఈజీగా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట। వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి। ఈ వీడియో యూట్యూబ్లో వ్లాగులు చేసే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది। వీడియో చివరి వరకు చూడండి। ముందైతే మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్లో ట్రావెల్ బూస్ట్ ట్రావెల్ BOASTఅనేది టైప్ చేస్తే ఒక యాప్ రావడం అయితే కనబడుతుంది। ఒక 100 MB అబోవ్ అయితే ఉంటుంది, 110 MB అయితే ఉంది। 110 MB ఉన్న యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి। యాప్ ఇన్స్టాల్ అయ్యేలోపు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి। నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ అయితే మనకి అదొక ట్యుటోరియల్ అయితే నేర్పించడం జరుగుతుంది। అక్కడ స్టార్ట్ పాయింట్ మీద క్లిక్ చేసి మనమైతే మన యొక్క మ్యాప్ యానిమేషన్ ఏ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి అయితే అనుకుంటున్నామో అలా అయితే క్లిక్ చేయొచ్చు। నెక్స్ట్ అయితే డెస్టినేషన్ మీద అయితే క్లిక్ చేసి మన యొక్క మ్యాప్ యానిమేషన్ ఏ యొక్క డెస్టినేషన్ స్పాట్తో ఎండ్ అవ్వాలి అయితే అనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి। నేనైతే అక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను। కావాలంటే మధ్య మధ్యలో మనం వేరే వేరే ఊళ్ళు కూడా డ్రాగ్ చేయొచ్చు। ఎండ్ పాయింట్ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ దాకా మనం ఈ మధ్యలో 8 పాయింట్స్ అయినా మ్యాక్సిమం వరకు పెట్టుకోవచ్చు అనమాట। మనం ఏదైనా పాయింట్ మీద అయితే గట్టిగా హోల్డ్ చేస్తే మనకి అక్కడైతే వెహికల్ అయితే రావడం కనబడుతుంది। ఈ యాప్లో ఇన్బిల్డ్గా చాలా రకాల వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది। మనం ఏదైనా వెహికల్ని సెలెక్ట్ చేయగానే ఆ వెహికల్ యొక్క 4 కలర్స్ అయితే మనకి అయితే రావడం కనబడుతుంది। ఏదో కలర్ సెలెక్ట్ చేసుకుని ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ప్రివ్యూ అయితే మనకు రావడం కనబడుతుంది। నేను అక్కడ రెడ్ బాక్స్ చూపిస్తున్న ప్లేస్ అయితే అక్కడ వీడియో అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది। దాని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే గ్యాలరీలోకి అయితే ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది। అక్కడైతే మనం వీడియోని ఆరంభకులు చూసిన ప్లేస్లో వీడియో రేషియో అయితే చేంజ్ చేసుకోవచ్చు, 16:9, 9:16 అలాగనమాట। మనమైతే వీడియోని అయితే 3 రకాల రేషియోలో అయితే సేవ్ చేసుకోవచ్చు। సేవ్ చేసుకున్న తర్వాత వీడియో లెంత్ అయితే మనం తగ్గించుకోవచ్చు, అలాగని కావాలంటే మన ఇష్టాన్ని తగ్గట్టుగా అయితే మార్చుకోవచ్చు। నేను మీకోసం దీంట్లో వీడియో ఎలా చేయాలో ఒక ప్రివ్యూ ట్యుటోరియల్ అయితే చూపిస్తున్నాను చూడండి। స్టార్ట్ పాయింట్ మీద అయితే క్లిక్ చేసి స్టార్ట్ పాయింట్లో నేనైతే విశాఖపట్నం అని అయితే టైప్ చేస్తున్నాను। విశాఖపట్నం అని అయితే టైప్ చేసిన తర్వాత డెస్టినేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను। డెస్టినేషన్ అయితే చెన్నై అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు యానిమేషన్ చూపించడానికి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే బాగా కవర్ చేయొచ్చు కాబట్టి। ఓకే, మనం స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం। మధ్య మధ్యలో మనం ఏమన్నా పాయింట్స్ కావాలంటే ఆ యొక్క గీతను అయితే గట్టిగా హోల్డ్ చేసి డ్రాగ్ చేయొచ్చు। నేనైతే నెక్స్ట్ మధ్యలో పాయింట్ అయితే కాకినాడ దగ్గర సెట్ చేసుకున్నాము। నెక్స్ట్ అయితే ఇంకో పాయింట్ అయితే ఏదో మచిలీపట్నమా ఏదో ఊర్లో అయితే మామూలుగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను। నెక్స్ట్ అయితే మనకైతే నెక్స్ట్ చీరాల దగ్గర అయితే ఒక పాయింట్, నెల్లూరు దగ్గర అయితే ఒక పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను। అలా రకరకాల పాయింట్స్ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు। సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం వెహికల్ యానిమేషన్ కోసం ఏ ప్లేస్ మీద పాయింట్ అయితే క్లిక్ చేస్తే ఆ ప్లేస్ మీద పాయింట్తో వెహికల్స్ అయితే అక్కడ రావడం అయితే కనబడుతుంది। మనం కనుక ఈ యాప్లో ప్రీమియం అయితే పర్చేస్ చేస్తే కింద చాలా రకాల ప్రీమియం అయిన ఐకాన్స్ అయితే కనబడతాయి, పారాచూట్, మాన్స్టర్ ట్రక్, ఏరోప్లేన్స్, రకరకాల ట్రావెలింగ్ ఐటమ్స్ అయితే మనకైతే కనబడతాయి, కార్, రోడ్ మనకైతే ఈచ్ వెహికల్కి 4 కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యాప్లో ఫ్రీగా। ప్రో వెర్షన్లో అయితే మనం చాలా రకాల స్కిన్స్ అయితే పర్చేస్ చేయొచ్చు। ఓకే, మీరు కాక వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి। అలా మనం ప్రతి పాయింట్ సెలెక్ట్ చేసి ఆ పాయింట్లో వెహికల్ని అయితే చాలా ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు। ఏమీ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, ఆ పాయింట్ మీద క్లిక్ చేస్తాం, పాయింట్ మీద క్లిక్ చేసాక వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం। అలా అయితే నేనైతే నెక్స్ట్ అయితే ఒక బస్సు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను వైట్ కలర్లో। బస్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా ప్రతి పాయింట్కి వెళ్ళి మనం అయితే ఒక వెహికల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। మనం అన్ని వెహికల్స్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ ప్లే బటన్ అయితే ఉంటుంది, ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం కనబడుతుంది। వీడియో లెంత్ అయితే మీరు మీ టైం లెంత్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న వెహికల్ యొక్క
సైజ్ అయితే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అక్కడ మోడల్ సైజ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మనకి 6 మార్కులు చూపించినట్టయితే అక్కడ వీడియో రేషియోస్ అయితే ఉంటాయి, 9:16, 16:9, 1:1 అంటే రకరకాల రేషియోలు అయితే ఉంటాయి. ఈ చివర బటన్ అయితే 6 మార్కులు చూపించినట్టు, ఆ బటన్ అయితే కిలోమీటర్స్, మైల్స్, అలా రకరకాల మనం వెళ్ళబోయే డిస్టెన్స్ అయితే మ్యాప్లో అయితే షో చేయడం అయితే జరుగుతుంది. షో చేసిన తర్వాత మనం అయితే యాప్ యూజ్ చేసినప్పుడు కొన్ని యాడ్స్ అయితే రావడం జరుగుతాయి. ఫ్రీ వెర్షన్, ప్రో వెర్షన్కి అయితే మ్యాక్సిమం యాడ్స్ అయితే ఉండవని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మనకి థర్డ్ ఆప్షన్ ఏంటంటే మన యొక్క కంట్రీని అయితే సింబల్ అయితే అక్కడ చూపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఆ స్పీడ్ అయితే కొంచెం అయితే పెరుగుతుంది, అక్కడ ప్లే బటన్ అయితే స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట. మనకైతే ఏ రేషియోలో కావాలో ఆ రేషియోలో సెలెక్ట్ చేసుకుని మనం ట్రావెల్ మ్యాప్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే నేనైతే యానిమేషన్ మీద ఒక 10-12 వీడియోలు అయితే చేయడం జరిగింది, యానిమేషన్ ట్యుటోరియల్స్. ఆ ట్యుటోరియల్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ అయితే అక్కడ పైన 6 మార్కులు చూపించినట్టు మ్యాప్ అయితే ఉంటాయి, ఆ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక 5 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ ఓన్లీ ఫ్రీ వెర్షన్ అనమాట, మిగతా అన్ని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. మన నేనైతే ఎడిట్ చేసిన ఆ యాప్లో ఫైనల్ క్లిక్ అయితే అలా ఉంది. ఈరోజు మన వ్లాగ్ విశాఖపట్నంలో అయితే బయలుదేరి చెన్నైతో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.